హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇంపార్టెంట్ జీకే బిట్స్, అంటే 2019లో ప్రీవియస్గా ఏ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అదే ప్రీవియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జీకే క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. సో ఆ జీకే క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ జీకే క్వశ్చన్స్ వచ్చేసరికి ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, లేదా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి, అలాగే నేవల్ డాక్యర్ సంబంధించి అప్రెంటిస్కి ఎగ్జామ్కి ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఎందుకంటే ఇవి 2019లో జరిగిన ఈవెంట్స్ సంబంధించినవి కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్స్. అలాగే ప్రీవియస్గా ఎస్ఎస్సిలో కానీ, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిపియులో అడిగిన క్వశ్చన్స్ కూడా ఇవి. సో ఈ క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాం. మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. అలాగే మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఫస్ట్ ఇక్కడ చూద్దాం, విచ్ కంట్రీ ర్యాంక్డ్ 1 ఇన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ ఏది ఉందంటే ఐస్లాండ్ ఉంది. అండ్ నెక్స్ట్ కొల్లేరు లేక్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్. కొల్లేరు లేక్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకేనా, కొల్లేరు లేక్ ఈజ్ విచ్ ప్లేస్, ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ షేర్స్ బౌండరీ విత్ హౌ మెనీ స్టేట్స్. ఉత్తరప్రదేశ్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్ ఎన్ని స్టేట్స్ బౌండరీస్తో లింకప్ అయి ఉందంటే నైన్ స్టేట్స్తో లింకప్ అయి ఉంది ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ లాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ ఏంటంటే ఫీమర్, టై బోన్ అంటారు కూడా దీన్ని ఫీమర్. అండ్ నెక్స్ట్ అండ్ విచ్ ఇయర్ ఐన్స్టీన్ వన్ ఐన్స్టీన్కి నోబెల్ ప్రైజ్ ఏ ఇయర్లో వచ్చింది అంటే 1921లో వచ్చింది. ఏ రంగంలో అంటే ఫిజిక్స్లో వచ్చింది. అలాగే విచ్ ఇండియన్ లెఫ్టినెంట్ బికెమ్ ఫోర్స్ కమాండర్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్. ఒక ఇండియన్ లెఫ్టినెంట్కి సౌత్ సూడాన్లో యునైటెడ్ నేషన్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్ వచ్చింది. అది ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ సైలేస్ తినైకర్. ఇది గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ పెట్టింది డిఫెన్స్ సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 123 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు. ఆర్టికల్ 123 అనేది ఏ రాజ్యాంగ దానికి సంబంధించిందంటే గ్రాంట్స్ ది ప్రెసిడెంట్ సర్టన్ లా మేకింగ్ పవర్స్ టు ప్రొమోగ్లేట్ ఆర్డినెన్స్ వెన్ ఎయిదర్ ఆఫ్ ది 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఏమైనా బిల్లులు, ఏమైనా లాకు సంబంధించింది కానీ ఇలాంటి బిల్లులు ఆమోదం పొందడానికి అది పార్లమెంట్లో కానీ, అంటే పార్లమెంట్ అంటే ఏంటి, యాక్చువల్గా 3 ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ కలిస్తే అది పార్లమెంట్ కింద కన్సిడర్ చేస్తారు. అందులో కాకుండా జరిగేది ఆర్టికల్ 123 ప్రకారంగా జరిగేది. అండ్ నెక్స్ట్ వెన్యూ ఫర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి అంటే పూణేలో జరిగినాయి. ఎక్కడది, పూణే, మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ బరాబర్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయంటున్నారు. బరాబర్ కేవ్స్ ఇన్ విచ్ డెన్సిటీ, ఎవరి డెన్సిటీ అంటే మౌర్యన్ ఎంపైర్స్. బరాబర్ కేవ్స్ బిలాంగ్స్ ఇన్ విచ్ డెన్సిటీ అంటే మౌర్యన్ ఎంపైర్స్. హెడ్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్. 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్. అండ్ నెక్స్ట్ 14th అయితే వైవి రెడ్డి. అండ్ నెక్స్ట్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్ ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ. రఫెల్ నాదల్ ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే స్పెయిన్ దేశానికి సంబంధించిన వాడు. అండ్ హూ వన్ యూఈఎఫ్ఏ 2019, ఎవరంటే లివర్పూల్. హూ వన్ అంటే లివర్పూల్ ఎఫ్సి. అండ్ సదర్న్ మోస్ట్ రివర్ ఆఫ్ కేరళ ఏంటంటే నయ్యార్ రివర్. అండ్ నెక్స్ట్ బయోగ్రఫీ ఆఫ్ సచిన్ టెండూల్కర్, అసలు ప్లేయింగ్ ఇట్స్ మై వే, ఇది ఇంపార్టెంట్ బుక్స్ కింద వస్తుంది. ఇది ప్లేయింగ్ ఇట్స్ మై వే అనేది సచిన్ టెండూల్కర్ బయోగ్రఫీ బుక్. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే రమణ్ గొగోయ్. అండ్ నెక్స్ట్ హూ స్కోర్డ్ సెంచరీ ఇన్ హిస్ క్రికెట్ టెస్ట్ డెబ్యూట్ మ్యాచ్, అంటే ఫస్ట్ టెస్ట్ ఆడి సెంచరీ చేసింది ఎవరంటే పృథ్వీసా. గుర్తుపెట్టుకుంటే పృథ్వీసా. అండ్ నెక్స్ట్ ఫోర్టీన్త్ చైర్మన్ పర్సన్ ఆఫ్ కమిషనర్ ఎవరంటే 14th చైర్పర్సన్ ఫైనాన్స్ కమిషనర్ అంటే వైవి రెడ్డి. మనం గుర్తుపెట్టుకున్నాం హూ ఈజ్ ఎన్ ఎక్స్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, వైవి రెడ్డి.
గుర్తుపెట్టుకుని 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అంటే వైవి రెడ్డి. అతను ఎక్స్ గవర్నర్గా కూడా వర్క్ చేశారట. అండ్ ప్రెసిడెంట్ హ్యాండ్ ఓవర్ ది రిజిగ్నేషన్ లెటర్ టు, సపోజ్ ప్రెసిడెంట్ రిజైన్ చేయాలంటే ఎవరికి ఇవ్వాలి అంటే రిజిగ్నేషన్ లెటర్ వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. గుర్తుపెట్టుకుని ప్రెసిడెంట్ రాజీనామా చేయాలంటే తన పదవికి తన యొక్క రాజీనామా పత్రాన్ని వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ బ్యాన్డ్ ఇన్ మే 2019 బై ఇండియా? ఇండియా ఏ ఆర్గనైజేషన్ బ్యాన్ చేసిందంటే ఇది జమాత్ ఇ ఇస్లామీ అనే ఆర్గనైజేషన్ని ఇండియా బ్యాన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరు అని ఇక్కడ ఇచ్చారు. ఇది హూ ఈజ్ హూ టాపిక్ కింద వస్తుంది. వ్లాదిమిర్ జెలెన్స్కీ. అండ్ నెక్స్ట్, హజీరాబాగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే జార్ఖండ్. ఇది ఇంపార్టెంట్ ప్లేసెస్ కింద వస్తాయి. సపోజ్ రాజస్థాన్, సపోజ్ జైపూర్ ఉంది, జైపూర్ ఏ స్టేట్కి సంబంధించింది, అలాగే ఇప్పుడు హైదరాబాద్ ఏ స్టేట్కి సంబంధించింది, ఇలాంటివి అన్నీ అడుగుతుంటారు. ఇక్కడ హజీరాబాద్ అనేది ఒక సిటీ, ఒక పార్ట్ ఇది. అది దేనికి సంబంధించింది అంటే జార్ఖండ్ సంబంధించింది. అలాగే బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్గర్ ఇస్ ఫాట్ ఇన్ ఎప్పుడంటే 10th November 1659. ఇది హిస్టరీ కింద వస్తాయి ఈ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఎవరు అంటే అమృత్ కౌర్. మనం గుర్తుపెట్టుకుంటాం, మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరంటే అబ్దుల్ జాఫర్ ఖాన్ అని, అలాగే హోమ్ మినిస్టర్ వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనం గుర్తుపెట్టుకుంటాం. అలాగే హెల్త్ మినిస్టర్ కూడా అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అమృత్ కౌర్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఇలా గుర్తుపెట్టుకునే అన్ని కూడా. ఎస్ఐ డేరా యూనిట్స్ ఆఫ్ ప్రెజర్, ప్రెజర్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే పాస్కల్. ఎస్ఐ యూనిట్స్ ఏంటి? పాస్కల్. అండ్ నెక్స్ట్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 155. అండ్ విచ్ నేపాల్స్ క్లైంబర్ స్కేల్డ్ ఎవరెస్ట్ రికార్డ్ 24 times? ఒక నేపాలీస్ 24 times ఎవరెస్ట్ని ఎక్కారంటే ఎవరు అంటే కామిరీతా షెర్పా. అండ్ నెక్స్ట్, ఇన్వెంటర్ ఆఫ్ బైనరీ నెంబర్ని ఇన్వెంట్ చేసింది ఎవరంటే గాడ్ఫ్రెడ్ విలమ్ లిబ్నిజ్. స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ బర్డ్ ఏంటంటే ఇండియన్ రోలర్. అండ్ నెక్స్ట్, ఎస్సీఓ సమిట్ హెల్డ్ ఇన్ కిర్గిస్తాన్. క్యాపిటల్ ఏంటంటే బిష్కెక్. హూ డిజైన్డ్ ఇండియన్ ఫ్లాగ్? ఇండియన్ ఫ్లాగ్ని ఎవరు డిజైన్ చేశారంటే పింగళ వెంకయ్య. అండ్ డాల్మెట్ అనేది ఏ ఓర్కు సంబంధించినంటే కాల్షియం మెగ్నీషియం కార్బనేట్. విచ్ నాన్ బ్రిటిష్ ఎంసీసీ ప్రెసిడెంట్ ఎవరంటే కుమార్ సంగర్కర. అండ్ పండిట్ శివశంకర్ పండిట్ అనేది ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారంటే శాంటూర్. ఓకే, పద్మా రివర్ ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఇన్ విచ్ ఇండియన్ రివర్? పద్మా రివర్ ఇండియాలో ఏ రివర్ కింద కన్వర్ట్ అవుతుందంటే గంగా రివర్. అండ్ నెక్స్ట్, కమిటీ హూ సబ్మిటెడ్ రిపోర్టెడ్ టు ఆర్బీఐ ఆన్ ఇంక్రీజింగ్ డిజిటల్ పేమెంట్స్? ఏ కమిటీ డిజిటల్ పేమెంట్స్కి రిపోర్ట్ చేసిందంటే నందన్ నేల్కని కమిటీ. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ పేమెంట్స్ అనగానే నందన్ నేల్కని కమిటీ అనేది మీకు గుర్తు రావాలి. అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడంటే నార్త్ చమలి ఉత్తరాఖండ్. అండ్ ఇండియా వరల్డ్ కప్ ఇప్పుడు ఏ ఇయర్లో మన ఇండియా వరల్డ్ కప్ గెలిచింది? సెకండ్ వరల్డ్ కప్ 2011లో గెలిచింది. అండ్ హూ ఇస్ ద బీసీసీఐ ఎథిక్ ఆఫీసర్? ఎవరంటే జస్టిస్ డికే జైన్. అండ్ నెక్స్ట్, స్మృతి ఇరానీ ఈజ్ ద క్యాబినెట్ మినిస్టర్ ఫర్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. ఓకేనా, మినిస్టర్ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. అండ్ నెక్స్ట్,
న్యూ లాస్ట్ క్వశ్చన్, న్యూ ఎయిర్పోర్ట్ ఇన్ గుజరాత్ విల్ బి బుల్ట్ ఇన్ విచ్ సిటీ? కొత్త ఎయిర్పోర్ట్ గుజరాత్లో ఏ సిటీలో కట్టారంటే రాజ్కోట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదేంటి రాజ్కోట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? ఇది ఎక్కడ ఉందంటే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ టు బి బిల్ట్ ఎట్ హర్సర్ గుజరాత్. ఇది గుర్తుపెట్టుకోండి, హర్సర్ గుజరాత్. ఇది ఫ్రెండ్స్, ఈ టోటల్గా 40 బిట్స్ ఇవి, ఈ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ప్రీవియస్గా అడిగిన బిట్స్ ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి బిట్స్ రోజు కూడా మీకు పెడుతూ ఉంటాను. ఆల్ ది బెస్ట్.